హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నవీ కుక్స్. ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పచ్చి దొండకాయలు 1/4 కేజీ తీసుకున్నాను. క్లీన్ చేసుకొని తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఈ తురిమిన దొండకాయల్లో 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఘాటుగా ఉంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసిన తర్వాత బాగా అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పులుపు కోసం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో చింతపండు యాడ్ చేయకూడదండి, నిమ్మరసం మాత్రమే యాడ్ చేయాలి. ప్యాన్లో ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు 2 యాడ్ చేసుకోవాలి. ఆవాలు 1/2 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకొని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం, పసుపు 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మెంతులు వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ మెంతుల్ని కొంచెం దూరంగా వేయించుకొని మెంతులు వెల్లుల్లి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి, అదే యాడ్ చేసుకున్నాను. మెంతులు ఫ్రై అయిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న దొండకాయనే యాడ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.